కోవిడ్-19 కారణంగా డాక్టర్స్, పోలీస్, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో పాటు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు 10వ రోజు సందర్భంగా బొబ్బిలి పట్టణ సీఏ కేశవరావు, తహసీల్దార్ లక్ష్మణ్ ప్రసాద్ చేతుల మీదుగా ముస్లిం మైనారిటీ నాయకుడు రియాజ్ ఖాన్, మీడియా, ప్రెస్ వారి సేవలను గుర్తించి వారికి సబ్బులు, శానిటైజర్లు, మాస్కులు, వాటర్ బాటిల్స్ మరియు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బిలి ప్రెస్ క్లబ్ సభ్యులు రియాజ్ ఖాన్ చేసిన పని ఎందరికో ఆదర్శం కావాలని అందరూ కొనియాడారు. అనంతరం మీడియా మిత్రులందరూ రియాజ్ ఖాన్ కు సాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమాలు చూస్తున్నాను. ఆయన ఎటువంటి ఆదాయ వనరు లేనప్పటికీ కూడా పెద్ద మనసు ఉంది. ఆయన మా మీద సోర్స్ ఉన్న మనసు లేదు చాలా మంది. చూస్తుంటే ప్రతి ఎంప్లాయ్ కాదు, ప్రతి బిజినెస్ ప్రాక్టర్ కాదు, ఏది కాదు, కానీ ప్రతి కార్యక్రమం వచ్చి ఏంటంటే చూస్తున్నాను ఏదో కార్యక్రమం నెలకొని మూడు కార్యక్రమాలు పెడతారాయన చాలా ఏదో కార్యవాళ్ళు అనుకుంది. అందువల్ల ఆయనకి ఇంక అంతా తరుపున సొసైటీ తరఫున మరి ఎవరి ఎంత తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అందులో ముఖ్యంగా సార్ చెప్పారు అందరికీ అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ కింద ప్రెస్ కూడా చాలా తెలుసు, మీడియా కూడా వాళ్ళు కూడా నా దిశ వనరుల గ్రూప్స్ అవి. ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఆదాయం ఉండదు, నాకు తెలిసి అందరికీ తెలిసి ఇస్తుందండి. వాళ్ళు కష్టం మీద వాళ్ళ ఆదాయం ఉంటుంది చాలా తక్కువ. జాతర కూడా ప్రెస్ వాళ్ళు ఇస్తున్నాను, అందరికీ తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు ఎవరు లేదు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను. మీరు తప్పాలనుకుంటున్నారని అందువల్ల ఏ గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ఎవరు సహకరించినా మిమ్మల్ని ఆ పార్టీని తీసుకుని మీకు కూడా మాకంటే ఎక్కువ మీరు కష్టపడుతున్నారు ఫీల్డ్లోనే. మీరు అందరికీ అందరూ చూసుకుంటున్నారు కానీ మీడియా ఒక పార్టీ అంటే ఇన్ని ఆర్గనైజేషన్ కలిపి చేస్తున్నారు కానీ దీన్ని ఎంత పబ్లిసిటీ రావాలన్న ఎంత అంటే ఈ విధంగా గైడ్లైన్ ప్రజలకి అంటే మార్మూల్ ప్రాంతాలు కూడా చేరాలని మీడియాకి చెప్తున్నారు. మమ్మల్ని అందరూ పట్టించుకున్నారు కానీ మిమ్మల్ని ఏమో పట్టించుకోలేదు. ఓకే, అయితే ఇందులో మీలోనే ఒకరికి అంటే చిన్నోడైనా సరే ఈ విధంగా ఎక్కడంటే మీ అందరికి కూడా ఈ శానిటైజర్స్ని తీసుకుని ఇవ్వడం అనేది ఒక ఆదర్శనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా అంటే ఫస్ట్ డెఫినెట్గా ఇది ఒక మిగతా వాళ్ళు కూడా ఆలోచించేది చేస్తారు. మీడియా వాళ్ళకి మనం మర్చిపోయామనే రకమైనది ఇప్పుడు చాలామంది అనుకుంటారు. ఎంతమందికి ఎంతసేపు వాళ్ళకి ఇచ్చాము దీనికి ఇచ్చాము అనుకుంటారు కానీ అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేది మాత్రం ఇది ఒక అంటే ఆలోచించేసే ఒక చిన్న కార్యక్రమం అయితే ఇది చేశారు. ఇన్స్పిరేషన్, ఇది ఇన్స్పిరేషన్, ఇది నూటికి నూరు కోట్లు ఇన్స్పిరేషన్. ఎందుకంటే మాకు ఎంతసేపు మా ఇంటే కొడుతున్నారు, ప్రభుత్వ యంత్రాంగం అంటే కొడుతున్నారు కానీ మా పేదలంటే అందరికీ ఎక్కడో ఇది ఉన్నారు, ఇంతకుముందు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు టీం లేకుండా. బట్ ఇది డెఫినెట్లీ కంగ్రాచులేషన్స్, మంచి బాగా ఆలోచించారు.